విజయశాంతి గారు, మీరు చాలా రేర్ కాంబినేషన్. మనం ముందు చెప్పుకున్నట్టు మీరు బోల్డ్నెస్ అండ్ బ్యూటీ, బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇన్ అ ఉమెన్. చిన్నప్పుడు మీరు ఎలా ఉండేవారండి? ఇలాగే బోల్డ్గా ఉండేవారా, లేక ఫర్ యువర్ షై పర్సన్? చాలా షై పర్సన్, అంటే ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు, క్వైట్గా ఉండేదాన్ని. సినిమాలకు వచ్చిన తర్వాత కొంత భయం ఉండేది, ఏంటో కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాం, అసలు టోటల్గా తెలియదు నాకు, యాక్టింగ్ అనేది అసలు తెలియదు. అలా మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ నేర్చుకుంటూ బై గాడ్స్ గ్రేస్ మంచి సినిమాలు పడడం, అవి సక్సెస్ అవ్వడం ఒక ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో. టి కృష్ణ గారు లాంటి డైరెక్టర్ నేటి భారతం దగ్గర నుంచి ఒక మలుపు తిరగడం నా లైఫ్లో, తర్వాత ప్రతిఘటన అక్కడి నుంచి ఒక సూపర్ స్టార్ అవ్వడం. సో ఇలాగ వన్ బై వన్ చూడడం రావడం అనేది జరిగింది నా లైఫ్లో. గుడ్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ బీన్ వెరీ గుడ్ జర్నీ ఫర్ యూ. వెరీ గుడ్ జర్నీ, వెరీ గుడ్ జర్నీ. బట్ డిడ్ యూ ఎవర్ డ్రీమ్ మీరు చిన్నప్పుడు ఒక ఇంత ఇంత గొప్ప సూపర్ స్టార్ అవ్వాలని ఒక కళతో మీరు బయలుదేరారా? కాకతాళీయంగా ఏర్పడి మీకు? అంటే మా ఫాదర్కి బాగా ఉండేది నేను సినిమాలకు రావాలి అన్నది, నాకు ఎప్పుడు లేదు ఇంటెన్షన్. ఏదో సింపుల్గా అంటే మామూలుగా ప్రతి ఆడపిల్ల పెళ్లి చేసి పంపించేస్తారు అంతే కదా అనుకున్నాను, తప్పించేయి. సినిమాలకు వస్తాను, ఇంత పెద్ద సూపర్ స్టార్ అవుతాను, అక్కడి నుంచి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాను అస్సలు అనుకోలేదు నేను నా లైఫ్లో అనుకోలేదు. ఎందుకో దేవుడు మలుపు తిప్పుతూనే ఉన్నాను నా జీవితంలో. విజయశాంతి గారు, మీరు వ్యక్తిగతంగా ఒక మనంతటా మనం అవలోకనం చేసుకుంటుంటాం మన అందరి జీవితాలు. మీరు మీ జీవితాన్ని అవలోకనం చేసుకున్నప్పుడు ఎప్పుడైనా మీ పడ్డ కష్టం, మీరు చెప్పారు ఒడిదొడుకులు ఉంటాయి అందరికీ అని చెప్పి, ఉంటేనే మంచిదని, మీ పడ్డ కష్టం ఎప్పుడైనా గుర్తొచ్చి బాధపడిన సందర్భాలు ఎప్పటికీ ఉంటాయా? పడ్డ కష్టం అంటే ఇట్స్ మై పేరెంట్స్. కరెక్ట్గా అప్కమింగ్లో ఉన్నప్పుడు నాన్నగారు చనిపోవడం, మేబీ వెన్ ఐ వాజ్ 14, అప్పుడే వస్తున్నాను ఇండస్ట్రీకి, నాన్నగారు చనిపోవడం. సరే దాని తర్వాత నాన్నగారు నాకు చాలా ఇష్టం, అంటే ఆయన ఇష్ట ప్రకారం నేను సినిమాకి వచ్చి కష్టపడుతూ పేరు వస్తుంది ఈ సమయంలో నాన్నగారు పోవడం ఏంటనే ఐ వాజ్ షాక్లో ఉన్నా. సో కోలుకుంటున్న సమయంలో జస్ట్ 1 ఇయర్ గ్యాపే మళ్ళీ మదర్ చనిపోవడం, ఐ వాజ్ టోటలీ అలోన్. అన్నయ్య ఉన్నారు, బట్ ఏదైనా కూడా ఒక ఆడపిల్ల అనేటప్పటికి తల్లిదండ్రులు ఉంటే అది వేరు కదా. అది ఇంత భయంకరమైన ప్రపంచంలో ఏమీ తెలియని ఒక ఇన్నోసెంట్ అమ్మాయి వస్తున్నప్పుడు సంబరిషుడ్ ఎవరో ఒకరు ఉండాలి కదా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి. మరి అలాంటి సమయంలో పేరెంట్స్ పోవడం అదొక ఎక్స్పీరియన్స్. అదే చెప్తున్నాను, ఇవన్నీ లైఫ్లో చూసుకుంటూ ఇంకా మొత్తం బాధ్యత అంతా భుజాన్ని వేసుకుంటూ సరే ఇలాగే బతకాలేమో, దేవుడు ఈ ప్రపంచంలో ఒంటరిగా నువ్వు నేర్చుకుని రావాలి అన్నాడు. మన దాని గురించి మనం ఎలా వెళ్తున్నామో అనుకున్నాను నేను. సో అలాగే ఈరోజు అమ్మ నాన్నగారు ఉండుంటే మీరున్న పొజిషన్ చూస్తే హౌ దే ఫెల్ట్? నిజంగా హ్యాపీ ఫీల్ అయ్యారు, నిజంగా హ్యాపీ ఫీల్ అయ్యారు. అదొక్కటే నాకు లోటు, అది ఎప్పుడప్పుడప్పుడు బాధ వేస్తూ ఉంటుంది. ఎంత చేసింది వాళ్ళ కోసం, సినిమాల్లో రావాలంట మా నాన్నగారి కోసం, వాళ్ళు లేకుండా పోయారు, చూడడం లేకుండా పోయారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు పాలిటిక్స్లో కూడా వస్తాను అనుకోలేదు. సినిమాలో హీరోయిన్ అవ్వాలి, మా నాన్నగారు బాగుండేది, పెద్ద సూపర్ స్టార్ అవ్వాలి మా అమ్మాయి అన్నది డ్రీమ్స్ చాలా ఉండేది మా నాన్నకి.